జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వేల కొద్ది కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కోవిడ్ 19 పరీక్షలు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో 10 రోజుల పాటు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యంగా ఉండేందుకు ముందస్తుగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రాంగణంలో డిపో గేట్ వద్ద జరుగుతున్న కోవిడ్ పరీక్షలు శుక్రవారం నుండి 10 రోజుల పాటు జరగనున్నాయని, అవకాశాన్ని ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరారు. అనంత టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆర్.టి.సి.ప, డిపో మేనేజర్ అనంతపురం. ఈరోజు అనంతపురం బస్ స్టేషన్ నందు మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము మన అనంతపురం టౌన్లో విపరీతంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికులకు మరియు మా సిబ్బందికి కూడా ఈ కరోనా టెస్ట్ చేసే నిమిత్తము బస్టాండ్లో క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది, ఆల్రెడీ మా దిపో నుండి ఇంతకుముందు 2 సార్లు క్యాంప్ ఇచ్చిన తర్వాత అక్కడ మేము దగ్గర 150 మంది పైగా మా వాళ్ళు వర్క్ చేయించుకున్నారు, టెస్ట్ ఇచ్చిన్నారు. మిగతా వాళ్ళు కూడా లోకల్లో ఉన్న మిగతా అవైలబిలిటీ ఉన్న చోట చేయించుకున్నారు. ఈరోజు నుంచి 1 వీక్ వరకు అనంతపురం బస్ స్టేషన్ నందు కోవిడ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. కాబట్టి మా సిబ్బంది మేము చెప్తూనే ఉన్నాము. అదే కాకుండా బస్ స్టేషన్ వచ్చే ప్రయాణికులు కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఎవరైతే ఈ కోవిడ్ లక్షణాలను భయం ఫీల్ అవుతున్నారో లేక టెస్ట్ చేసుకుని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.